కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పోలీసులు పలు కాలనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా నేడు పట్టణంలోని మునిప్ప నగర్లలో పట్టణ సీఏ శ్రీనివాస్ నాయక్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా అక్రమంగా ఉంచిన కర్ణాటకకు చెందిన 90 ml 2392 టెట్రా మద్యం ప్యాకెట్లు వివర్స్ కాలనీలో ఓ మహిళ దగ్గర 8 pm ఫుల్ బాటిల్ 12 సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించినా అమ్మినా వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రాత్రి నాకాబంది క్యాష్ ఆపరేషన్స్ లార్జెస్ట్ షిప్పింగ్ ఈ యొక్క ట్రబుల్ మార్కెట్స్ మీద గట్టి నిఘా ఉంటాం. హైపర్సెన్సిటివ్ సెన్సిటివ్ వార్డ్స్ మీద కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే స్వేచ్ఛాయుత వాతావరణం ఇంపార్షియల్గా ఫ్రీగా తమ ఓటు హక్కును వినియోగించడంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకొని వచ్చి ప్రశ్న వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. లేడీ దగ్గర నుంచి 12 pm కనపడేసేటువంటి కర్ణాటక లిక్కర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి ఇద్దరి మీద 34 ఏపీఎక్స్ఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నాం. కాబట్టి అంత సీజ్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇవాళ కోర్టుకు హాజరు పెట్టడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఈరోజు విధాల్సి ఉన్నాయి. 5 గంటల తర్వాత ప్రచార కార్యక్రమం ఉంటుంది. 11వ తారీఖు ఎన్నికలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎన్నికల నియమావళి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మైక్ పర్మిషన్ కానీ ర్యాలీస్ కానీ అన్నీ కూడా సింగల్ విండో సిస్టమ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితి నుంచి అంటే 5 గంటల లోపల వాటి క్యాన్వాసింగ్ ఉంటుంది. ఈ యొక్క ర్యాలీస్ కూడా ముందస్తు పర్మిషన్ అయితే అవసరం. లేకుంటే ఈ ఎంసీసీ వైలేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.